తాను భూ కబ్జాలు చేసే వ్యక్తిని కానని ల్యాండ్ డాక్యుమెంట్స్ అన్ని తన వద్ద ఉన్నాయని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు కబ్జా అంటున్న ల్యాండ్ మిలిటరీ ఆధీనంలో ఉందని వాళ్లు ఆ భూమి తీసుకున్నారని ఆరోపించారు రాత్రికి రాత్రే గూండాలతో వచ్చి దౌర్జన్యం చేశారన్నారు భూమి పత్రాలు అన్ని సక్రమంగా ఉంటే ఎమ్మెల్యే లక్ష్మణ్ ఎన్నికల అఫిడవిట్ లో ఎందుకు చూపించలేదన్నారు కాంగ్రెస్ లో ఉన్న లీడర్లు తనను ఏదో చేయాలని కంకణం కట్టుకున్నారంటున్న మాజీ మంత్రి మల్లారెడ్డితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్ మాజీ మంత్రి మల్లారెడ్డి మనతో పాటున్నారు అసలు ల్యాండ్కు సంబంధించినటువంటి భూ కబ్జా ఆరోపణలు తన మీదనే ఎందుకు వస్తున్నాయి మనతో మాట్లాడడానికి మల్లారెడ్డి గారు మనతో మీ మీదనే ఇలాంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఎందుకు మీ మీదనే ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి అనుకుంటున్నారు మాకు జర ల్యాండ్ బ్యాంక్ ఎక్కువ ఉంది మీ జర మంచి కాబట్టి వాళ్ళు వీళ్ళు రౌడీలు గుండాలు ల్యాండ్ గ్రాబర్సు ఏదో పైసలు వసూలు ఇది అంతా పన్నాగం చేసినాం ఇది ఇది ప్లాన్ కాబట్టి వాళ్ళకి కరెక్ట్గా తిప్పికొట్టినాం వాళ్ళంతా ఒక రాత్రి వాళ్ళ డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉంటే అన్ని స్టేటస్కో ఉంటే వాళ్ళు పోలీస్ దగ్గరకు వచ్చి వాళ్ళు వచ్చి పోలీసుని తీసుకొని మాకు ఇది సపోర్ట్ చేయమని చెప్పి మా సైడ్ మీదకి వచ్చి మా డాక్యుమెంట్స్ ఉన్నాయి మా ల్యాండ్స్ ఉన్నాయి మాకు సందు ఉన్నది మాకు ఈ రిజిస్ట్రేషన్ ఉందని చూపిస్తే వాళ్ళే పోలీసే చూపిస్తుంది కదా వాళ్ళు దొంగలెక్కి ఎందుకు రావాలి రాత్రి రెండు గంటలకు వచ్చి రెండు వందల మంది గుండాలు వచ్చి కత్తులు గడపారాలు పట్టుకొచ్చి అన్ని రేకులు అప్పుడప్పుడు తెల్లటెక్కల పాతి అవన్నీ మా షెడ్లన్నీ కూలగొట్టి అది ఏంది ఇది ఇంత రౌడీజం ఇంత గుంట ఇంత ల్యాండ్ ఇంత ల్యాండ్ క్రాప్ ఇది అంత ఇంత దౌర్జన్యం నేను కూడా ఎప్పుడు చూడలే అరే రాత్రి రావడం ఏంది మా ల్యాండ్లా మాది నలభై ఏళ్ళ సంది ఉంది అది రెండు ఎకరాలు నరనే ఉంది మాది ఎక్కువ ల్యాండ్ కూడా లేదు మాది రెండు నెంబర్లలో ఉంది ఒక దాంట్లో ఒక ఎకరా ఇరవై తొమ్మిది గుంటలు ఒక దాంట్లో ముప్పై గుంటలు మాది మాకు రెండు ఎయిటీ త్రీ ఎయిటీ టూ సర్వే నెంబర్లు ఉంది అది చూపించినాం డాక్యుమెంట్లు చూపించినాం నిన్న సిపి గారికి చూపించినాం కలెక్టర్కి చూపించినాం ఏసీపీకి చూపించినాం డీసీపీకి చూపించినాం అంతే నిన్న దాకా నాలుగు రోజులు అది రణరంగం చేసిరది సుధామా అనేటోది నాలుగు ఎకరాలు ఇరవై నాలుగు కుట్టలు ఉంది వంద ఎప్పుడో మిలిటరీలో పోయింది మిలిటరీలో పోయాక మళ్ళీ మా సర్వే నెంబర్ వేసి మా బౌండరీ వేసి మాది రిజిస్టర్ చేసి నాలుగు వేల గజాలు తొమ్మిది మందికి తొమ్మిది మంది కొనుక్కొని ఏం చేసిరు ఆ సుధామాకు రూపాయి ఇవ్వలే లక్ష్మణ్ కూడా రూపాయి రూపాయియ్యలే ఆ రూపాయి ఇవ్వకుండా నాలుగు వేల గజాలు తీసుకొని ఎంవోయి రాసుకు్రు సేమ్ రిజిస్ట్రేషన్ డేట్ నాడే ఏమని ఇది మేము మళ్ళా రెడితే పైసలు వసూలు చేసి కబ్జా తీసుకొని ఆ పైసలు వసూలు చేసి చెరసగం పంచుకుందామని ఎంఓయూ రాసుకురు ల్యాండ్ ఓనర్ వీళ్ళు తొమ్మిది మంది ఇంత దౌర్భాగ్యమా మళ్ళీ వాడు ఏం చేసిండు టూ థౌజండ్ ఎయిటీన్ రెండేళ్ళు అయినాక ఇది ఫిఫ్టీన్లో చేసుకుర్రు ఇది ఎయిటీన్లో మళ్ళీ వాడు సుధామా అనేటోడు నాకు ఈ తొమ్మిది మంది పైసలు ఇస్తలేరు నేను వీళ్ళకి డాక్యుమెంట్ చేసిన రూపాయి లేకుండా వీళ్ళు మళ్ళీ బయట అమ్ముకుంటున్నారు అని చెప్పి వాళ్ళ మీద స్టే తీసుకొచ్చు కోట్ల ఏమని వీళ్ళు బయట అమ్మొద్దు నాకు మోసం చేసిపోతుండే అసలు వాంది భూమే కాదు అది గవర్నమెంట్లో పోయింది పక్కకు రోడ్ అవుతలా వాంది ఉంటుంది అది గవర్నమెంట్లో పోయింది మిలిటీ వాడో ల్యాండ్ గ్రాబరు ఇవన్నీ పట్టుకొని ఇవన్నీ కథలు చేస్తే ఏంది ఇది గవర్నమెంట్ మారినాక మీ మీద చాలా ఒత్తిడి వస్తుంది అది మీరు అనుకుంటున్నారా ఎందుకంటే గతంలో ఐటీ రైడ్స్ కావచ్చు తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ మీద పార్టీకి సంబంధించి పార్టీలో చేరాలని ఒత్తిడి నేపథ్యంలోనే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నారని మీరు భావిస్తున్నారా ఐటీ అంటే పెద్దగా అది నాకు ఇదేం కొత్త కాదు నాకు ఇరవై ఐదేళ్ల సేది ఇది మూడోసారి ఐటీ రేడు అది రొటీన్ వాళ్ళందరి నడుస్తూనే ఉంటుంది ఇంటకమ్ ట్యాక్స్ రేడు వీళ్ళదా గవర్నమెంట్ మారిందా వీళ్ళు ఉరుకులాడుతురా అంటే కొందరు కాంగ్రెస్ బుడ్డ నాయకులు ఉరుకులాడతారు ఇప్పుడు పదేళ్ళ సంది వాళ్ళకి కరువుండి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది ఉరుకులాడతారు తప్పు లేదు కానీ మన మీద పడి ఏదో మన ప్రభుత్వం వచ్చిందని నువ్వు చేస్తే పోలీసు కూడా ఊకోదు కదా అంత ధైర్యాన్ని చేస్తే ఎవరు ఊకోరు కదా మన తన డాక్యుమెంట్ లేకపోతే మనకు భయం మనం కబ్జాలో లేకపోతే మనకు భయం వాళ్ళు దొంగతనం వచ్చి వాళ్ళు కబ్జా చేద్దామని వచ్చి వాళ్ళు రౌడీలను తీసుకొని వచ్చి వాళ్ళు చేసిన పని ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొట్టిపారుస్తున్నాయి అక్కడ ఉన్నటువంటి గుండాలు రౌడీలే తన పైన అర్ధరాత్రి దౌర్జన్యంగా వచ్చి ల్యాండ్ కబ్జాకు పాల్పడుతున్నారు ఖచ్చితంగా డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి నాకు ఎలాంటి భయం లేదు ఖచ్చితంగా నేను లీగల్గా కూడా పోరాడతానంటూ కూడా మల్లారెడ్డి చెప్తా ఉన్నారు కెమెరామెన్ రవితో కిరణ్ సాక్షి టీవీ హైదరాబాద్